Hi friends, welcome to my channel. So now I am going to present you current affairs in Telugu. So first one is Aikra Samiti 2020 Aardhika Nivedikalu Vidudala. So Aikra Samiti Prapancha Aardhika Paristhiti Avakashalu 2020 Peru Tho Rupondinchina Nivedika January 17 na vidudala chesindi. So ee nivedika పేరేంటంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితి అవకాశాలు. ప్రపంచంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అవకాశాలు ఎలా ఉన్నాయి. ఓకే, సో కరెంట్ సిచ్యువేషన్ అండ్ ఆపర్చునిటీస్, ఇది 2002కు సంబంధించింది. ఈ వేదికను జనవరి 15న విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి. సో మీరు వివరాల్లోకి వెళ్తే భారత్ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణలు కొనసాగింపు అవసరమని నివేదిక పేర్కొంది. సో సంస్కరణలు, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ రిఫార్మ్స్ అవసరం అనేది ఒకటి. తర్వాత ఒకవైపు సంస్థాగత రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు, మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనం ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరుచుకోవచ్చని ఇది ఈ నివేదిక సూచించింది. సో 2018లో భారత వృద్ధి రేటు 6.8, 2019లో 5.7% తగ్గింది. 2020లో వృద్ధి రేటు 6.6% రికవర్ కావచ్చని, అయితే భారీ వృద్ధికి మాత్రం రెగ్యులేటరీ సంస్థాగత సంస్కరణలు కీలకమని ఈ నివేదిక పేర్కొంది. సో 2008కి 2009కి మీరు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. 2020లోనన్నా కానీ ఇండియా మళ్ళీ కోరుకోవాలి, అవకాశాలను ఉపయోగించుకోవాలి అనేది ఈ నివేదికలో ఉన్న విషయం. మరి భారత్ ఆర్థిక వృద్ధి రేటు 5.7 ఉంటే బంగ్లాదేశ్ వృద్ధి రేటు 7 ఉంది, అంటే మనకంటే వాళ్ళే ముందున్నారు. కాబట్టి ఈ నివేదికలో వాళ్ళు ఈ అవకాశాల గురించి, వీటి గురించి మాట్లాడుతూ వచ్చారు. సో నెక్స్ట్ వన్ వచ్చి భారత్ ఉదయ సిరీస్, 3 వన్డేలో ఆస్ట్రేలియాపై ఘన విజయం. రాత్రి జరిగిన మ్యాచ్ అందరు చూసి ఉంటారు బహుశా. సో ఆస్ట్రేలియాతో వన్డే పోరాటానికి ఇండియా అదిరే ముగింపు ఇచ్చింది అనేది ఉంది. చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్లో మరి ప్రధానంగా 3 ఆటగాళ్ళు ఆడుతూ వచ్చారు. ఒకరు రోహిత్ 119, కోహ్లీ 89 పరుగులతో, తర్వాత శ్రేయస్ 44 పరుగులు అనుకుంటాను చాలా అద్భుతంగా ఆడి మరి మ్యాచ్లో గెలిచి సిరీస్ని 2-1 తేడాతో గెలుచుకున్నారు. తర్వాత రోహిత్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. సో ఫైనల్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగింది. నెక్స్ట్ వన్ ఇది క్షిపణి ప్రయోగానికి సంబంధించింది. ఈ క్షిపణి పేరు కే ఫోర్ దీని పేరు. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇది ఛేదించి దాన్ని ధ్వంసం చేయగలదు. సో దీన్ని ఎక్కడ ప్రయోగించారంటే విశాఖపట్నంలో. ఏంటి దీని గొప్పతనం అంటే, మరి ఇది జలంతర్గామం నుంచి ప్రయోగిస్తారు, నీళ్ళల్లో నుంచి జలంతర్గామం నుంచి ప్రయోగించేది. దీని కెపాసిటీ 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూడా ఇది ఈ క్షిపణిని తీసుకెళ్ళి మరి ధ్వంసం చేయగలదు. మరి ఏం చేశారు అంటే విశాఖపట్నంలో ఒక ప్రయోగం చేస్తూ వచ్చారు. ఆ ప్రయోగం ఎవరి ద్వారా అంటే DRDO ద్వారా జరుగుతూ వచ్చింది. ఈ ప్రయోగం ద్వారా ఏం జరిగిందంటే 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది. వాళ్ళు ఏం చేశారంటే ఈ క్షిపణిని వాళ్ళు నీళ్ళలో ఒక టార్గెట్ని పెట్టి, సో ఎంత దూరం అది అంటే 2500 కేజీల బరువు ఉన్న అణువాయుధాలను K-14 క్షిపణి ద్వారా ప్రయోగించవచ్చు అనేది. తర్వాత నిన్న
3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేయటం ద్వారా ఈ ప్రయోగాన్ని మరి విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఇది యాక్చువల్లీ నవంబర్ 8th ఇది చేయాలని ట్రై చేశారు, కానీ వాతావరణ పరిస్థితులు మంచిగా లేనందువలన దాన్ని పోస్ట్ పోన్ చేశారు. సో తొలి రోజునే ఈ పరీక్ష విజయవంతమైంది. సో దీని పేరు కే ఫోర్ క్షిపణి ప్రయోగించింది విశాఖపట్నంలో. తర్వాత రాచరిక పోదాలకు హ్యారీ దంపతులు గుడ్ బాయ్ అనే ఒక న్యూస్ ఉంది. వీళ్ళు హ్యారీ మేగన్ మెర్కెల్ దంపతులు. వీళ్ళు మరి ఎలిజబెత్ రాణి మనవడు ఇతను హ్యారీ. సో మేగన్ మెర్కెల్ అతని భార్య. వీళ్ళు ఏం చేశారంటే ఇక నుంచి రాయల్ సంబంధించిన అంటే వాళ్ళు కింగ్, వాళ్ళు ప్రిన్సెస్గా వాళ్ళు పరిగణించబడతారు కాబట్టి దాని నుంచి వాళ్ళు తప్పుకుంటున్నట్టుగా ఇంకా సాధారణ పౌరులుగా ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకున్న ఏవైతే హోదాలు ఉన్నాయో, ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటున్నారు, ఇంకా మాకు అవసరం లేదు అనేది. వాళ్ళు ఇప్పటివరకు సైనిక బాధ్యతల్లో ఉన్నారు. తర్వాత వైమానిక దళానికి గౌరవ ఎయిర్ కమాండెంట్గా ఉన్నాడు ఈ హ్యారీ. తర్వాత కమాండ్ ఇన్ చీఫ్ డైవింగ్ విధులకు కమాండ్ ఇన్ చీఫ్, ఇట్లా చాలా ఉన్నాయి. చాలా గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ ప్రోగ్రామ్స్లో కూడా వీళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి వీళ్ళు తప్పుకుంటున్నట్టుగా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. తర్వాత ఉత్తరాఖండ్ రైల్వే స్టేషన్ల పేర్లు సంస్కృతంలో రాస్తున్నట్టుగా ఒక న్యూస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఉత్తరాఖండ్ రైల్వే స్టేషన్లో ఉన్న పేర్లు ఉత్తరాఖండ్లో సంస్కృతం అనేదాన్ని యాడ్ చేస్తూ వచ్చారు. సో నెక్స్ట్ వన్ బీజేపీ చీఫ్గా నడ్డా ఏకగ్రీవం అనే న్యూస్ ఉంది. తర్వాత సెరీనా సాధించానా అనేది. సో ఇది ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి సంబంధించింది. ఆస్ట్రేలియా టెన్నిస్ టోర్నమెంట్లో సెరీనా విలియమ్స్ తను పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తను తల్లయ్యాక సెరీనా 4 గ్రాండ్ స్లామ్స్ ఆడింది 2018లో 2019లో, కానీ ఒకటి కూడా గెలవలేదు. అయితే ఈసారి ఎట్లా ఉంటుంది అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సెరీనా విలియమ్స్ గెలుస్తుందా గెలవదా అనేది ఇందులో. సో గొప్ప గొప్ప వాళ్ళంతా పోటీ పడుతూ ఉన్నారు, ఏమవుతుందో చూడాలి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.